పాపికొండలు తూర్పు కర్మల్లోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుము ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకు ముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాల నడుము ఉండేవి. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనూ, తెలంగాణలోని భద్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనూ, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి సుమారు 410 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం దీనిని ఆంధ్ర కాశ్మీరం అని పిలవకుండా ఉండనియ్యవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భద్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుత పులులు, నల్ల పులులు, అడవి దున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్లు, కొండ చిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుకబంట్లు, ముళ్లపందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విషకీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చిపెడుతుంది. గుందూరు నుండి ఇక్కడికి చేసే లాంచి ప్రయాణం పర్యాటకులను మర్చిపోలేని అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, సింగన్నపల్లి, వాడపల్లి, చీడూరు మీదుగా కొరటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పాపికొండల విహారయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ద్వీపం నుండి మొదలవుతుంది. అక్కడి నుండి పోలవరం, గుందూరు, సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్ మార్గం కనుమరుగవుతున్నది. సీతారామయ్య గారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక, గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు. కొండల నడుమ గోదావరి నదిపై సాగే పాపికొండల విహారయాత్రను ఆస్వాదించేందుకు రాష్ట్రంలో నలుమూలల నుండి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోసమ్మగండి నుండి పాపికొండల పర్యటన మొదలవుతుంది. పాపికొండల పర్యటన ఉదయం 10 గంటల నుండి బోట్పై కొనసాగిస్తారు. గోదావరి నది అలలు, ప్రకృతి అందాలను చూస్తూ విహారయాత్రగా పాపికొండల పర్యటనను బోట్పై కొనసాగుతుంది. పాపికొండల నడుమ పేరంటాలపల్లి వరకు బోట్ చేరుకుంటుంది. బోట్పై ఆహార క్లతమైన వాతావరణంతో, నది అలలతో సాగే ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులతో బోట్పై చేసే డ్యాన్సులు అందరినీ అలరిస్తూ నదిపై కొండల మధ్య పాయలుగా చీలిన గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న అందాలను బోట్ నిర్వాహకులు వివరిస్తారు. పాపికొండల విహారిణిలో ముందుగా గుర్తొచ్చేది అభయారణ్యం, కచ్చులూరు మందం, మనిషి నిద్రిస్తున్న ఆకారంలో కొండ కనువిందు చేస్తాయి. నదిపాయలో ఇరువైపులు ఉన్న ప్రకృతి సోయగాలను వీక్షించేందుకు బోట్పై మాత్రమే సులభతరం కావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇటు తూర్పు గోదావరి, అటు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య కొనసాగే ఈ పాపికొండల విహారయాత్ర మధ్య సుమారు 5 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బోట్పై నిర్వాహకులు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. పాపికొండల ప్రాంతానికి మనమైతే ఇప్పుడు ప్రవేశించాము. అసలు ఈ పాపికొండలు ఎక్కడ ఉన్నాయో ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ పాపికొండలు తూర్పు కనుమలలోని ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నడుమన ఉన్నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే ఈ పాపికొండల యొక్క ప్రత్యేకతను అయితే మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ పాపికొండల మధ్య ఈ గోదావరి ప్రవహించడం అయితే మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ పాపికొండల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక ఇక్కడ అనేకమైనటువంటి జంతువులు ఇక్కడ నివాసం చేస్తూ ఉంటాయి. అలాగే ఈ పాపికొండలు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మనకి చుట్టువైపులో చూస్తూ ఉన్నట్లయితే ఆ కొండ ప్రాంతాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఆ గిరిజన గ్రామాలు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే
ఈ పాపికొండల యొక్క మరి యొక్క విశిష్టత ఏంటంటే ఇవి ఎంతో ఆహ్లాదంగా అందమైనవిగా మనకు వర్ణిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాపికొండల విహార యాత్రలో మరి అనేక మంది పర్యాటకులు సేద తీర్చడానికి సేద తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే విసిగి వేసారిన జనాలు ఈ పాపికొండల విహారయాత్ర చేయడం వలన ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్స్ అయితే మిగులుస్తుందని మనం తెలియజేస్తే, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాపికొండలు మరి యొక్క ఆంధ్ర కాశ్మీర లోయలుగా మరి ప్రసిద్ధిగాంచుతూ ఉన్నాయి. మనం ఇంకా తెలుసుకోవాలంటే ఈ పాపికొండల యొక్క ఆ నడువంపుల్లో ఈ గోదావరి ప్రవహిస్తూ ఉన్నది. ఇంకా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పర్యాటకులు అయితే మనతో ఉన్నారు, వారి యొక్క మాటల్లో వారి యొక్క ఫీలింగ్స్ పాపికొండల ఈ విహార యాత్రలో వారు ఏ విధంగా అయితే ఆనందాన్ని సంతోషాన్ని పొందుతూ ఉన్నారో వారి మాటలను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఢిల్లీ. పాపికొండల విహారయాత్రలో దీని మీద మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్పండి. మనతో లైజనింగ్ ఆఫీసర్ రెహమాన్ గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకుల కోసం ఆయన మాటలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అయితే పర్యాటకులు వస్తూ ఉన్నారో ఆ పర్యాటకుల కోసం మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అన్నది కొంచెం తెలియజేయండి. నమస్తే అండి, మీ ఛానల్కి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే మొన్న 2 సంవత్సరాల క్రితం కచ్చలూరులో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి ఏంటంటే ప్రభుత్వం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని పెట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కలిపి ఒక బోటింగ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసిందండి. అక్కడి నుంచి ఏంటంటే సూపర్వైజ్ చేస్తూ ఉంటాం, బోటింగ్ మానిటర్ చేస్తూ ఉంటాం, రాకపోకలన్నీ మానిటర్ చేస్తూ ఉంటాం. దాని భాగంగా ఏంటంటే ఓవర్లోడ్ చేశారో లేదో, డ్రైవర్స్ ట్రైన్గా ఉన్నారో లేదో, తర్వాత ఏమో బోట్స్కి ఫిట్నెస్ ఉందో లేదో, అలాగే ఇన్సూరెన్స్లు ఉన్నాయో లేదో, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం అండి. చెక్ చేసి పంపిస్తూ ఉంటాం. గత 4-5 మంత్స్ నుంచి మేము ఇది సూపర్వైజ్ చేస్తున్నాం అండి. అంటే ఆపరేషన్స్ మొదలైన తర్వాత నుంచి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దాకా చాలా బాగా వెళ్తున్నాయి. ప్యాసింజర్స్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ చాలా బాగా వస్తుంది. ఎస్కార్ట్ బోట్ అనేది ప్రమాదం జరిగిన తర్వాత పెట్టడం జరిగింది. ఎస్కార్ట్ బోట్ వల్ల మనకి ఏ విధంగా ఉపయోగం ఉందండి? ఎస్కార్ట్ బోట్ ఏంటంటే అండి, ఎస్కార్ట్ బోట్లో ఏంటంటే లైఫ్ జాకెట్ ఉంటుంది, ఒక శాటిలైట్ ఫోన్ ఉంటుంది, ఇదిగోండి శాటిలైట్ ఫోన్, ఒక శాటిలైట్ ఫోన్ ఉంటుంది, అలాగే ఇది కమ్యూనికేషన్కి వైర్లెస్ సెట్ కూడా ఉంటుంది. ఏమైనా ప్రమాదం, ఏమైనా ప్రాబ్లం జరిగితే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగే ఏంటంటే ఈ రెస్క్యూ కూడా వాళ్ళే వెళ్తూ ఉంటారు అన్నమాట, కూడా వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. బోటు డ్రైవర్ మనతో ఉన్నారు. పర్యాటకుల్ని ఆ పాపికొండల ప్రాంతానికి ప్రతిరోజు కూడా ఈయన క్షేమంగా తీసుకువెళ్ళి మరల క్షేమంగా మరల తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ పాపికొండల ప్రత్యేకత గురించి మరి బోటు డ్రైవర్ మనతో ఉన్నారు, ఆయన మాట మనం అడిగి తెలుసుకుందాము. అది చెప్పండి సార్, ప్రతిరోజు మీరు ఇంతమంది తీసుకెళ్తూ వస్తున్నారు, ఈ పాపికొండల ప్రత్యేకత గురించి మాకు కొంచెం తెలియచేయండి. ఈ పాపికొండల అనేది చాలా ప్రత్యేకమైనదండి. మేము ప్రతిరోజు ఉదయం రాజమండ్రి నుండి టూరిస్టులను గండిపోచమ్మ టెంపుల్ దగ్గర తీసుకొస్తాం. తీసుకొచ్చి 9:30-10 బోట్ బయలుదేరుతుంది. బోట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, ఆఫ్టర్నూన్ వెజిటేరియన్ లంచ్ ఇస్తాం. మేము 10:00 బయలుదేరి ఈవినింగ్ మళ్ళీ పాపికొండలు చూపించి, అక్కడ పేరెంట్ పిల్ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ చూపించి ఈవినింగ్ తీసుకొచ్చి మళ్ళీ గండిపోచమ్మ టెంపుల్ దగ్గర దింపుతాం. మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం అన్నీ ఫాలో అవుతూ చాలా టూరిస్టులను సురక్షితంగా తీసుకెళ్ళి సురక్షితంగా తీసుకొస్తాం. మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంట్ ప్రకారం వాకీ టాకీ కానీ, శాటిలైట్ మొబైల్ కానీ ఇవన్నీ మాకు వెనకాల ఎస్కార్ట్ కూడా వస్తూ ఉంటుంది. ఈ వాళ్ళందరూ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేము గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్లో ఏ రూల్ కూడా అతిక్రమించకుండా టూరిస్టులని సేఫ్టీగా తీసుకెళ్ళి సేఫ్టీగా తీసుకొస్తున్నాం సార్. టూరిస్టులు అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుందని కూడా అందరూ చెప్తున్నారు సార్.
పాపికొండ విహారయాత్రకు వచ్చినటువంటి పర్యాటకులు మనతో ఉన్నారు. ఈ విహారయాత్ర యొక్క ఆనందాన్ని మన పర్యాటకులు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చామండి, బిలాస్పూర్. ఈ పాపికొండ విహారయాత్రకు వచ్చారు, ఈ విహారయాత్ర యొక్క ఈ ఫీలింగ్స్ని మాతో పంచుకోండి సార్. మాకు బిలాస్పూర్ దగ్గర నీరు అమరకంటక్ అయిన ఒక పర్యటక కేంద్రం ఉంది, దానికంటే ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇది ఎప్పుడు ఎంత బాగుంటుందని ఎప్పుడు నేను అనుకోలేదు. అమరకంటలో చూసిన తర్వాత దట్స్ బెస్ట్ వన్ పాపికొండలు. పాపికొండల్లో కూడా ఏపీ టూరిజం వాళ్ళు కూడా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సేఫ్టీ రూల్స్ ఫాలో చేస్తూ సేఫ్టీయే ఫస్ట్ అని చేస్తూ ఈ పాపి విహార కొండలు యాత్రను కూడా వాళ్ళు ప్రజలకి వినిపిస్తున్నారు, చూపిస్తున్నారు. ఇది ఏపీ గవర్నమెంట్ టూరిజంకి కూడా క్రెడిట్. బాగుందండి, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉన్నది, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేడం, మీరైతే టీనేజ్లో ఉన్నారు, ఇటువంటి విహారయాత్ర మీరు రావడం అనేది, నెక్స్ట్ ఇదేంటంటే ఈ పాపికొండలు అనేటువంటి ప్రాంతం ఆంధ్ర కాశ్మీర్ లోయలు కూడా ప్రసిద్ధి చెందింది, మీరు విహారయాత్ర రావడం వల్ల మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫ్యామిలీతో రావడానికి ఇక్కడ బాగుంటుంది, మళ్ళీ గైడ్ కూడా చిన్న చిన్న పల్లెటూళ్ళు ఊళ్ళు అన్నీ చెప్తున్నారు, ఇవి సినిమాలు చేశారు, ఇవన్నీ ప్రత్యేకత చెప్తున్నారు. వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి, సీనిక్గా ఉంది ప్లేస్, నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడ బాగుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ బోట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే వచ్చి ఇక్కడ చూడాల్సింది చాలా ఉంది, అండ్ ఇది చాలా వర్త్ అని మేము అనుకుంటున్నాం. ఇది పర్యాటకుల యొక్క అభిప్రాయం. కెమెరామెన్ శేఖర్తో ఉదయ్, ట్రూత్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.